ఈ డాక్టర్లకు సెయింట్ పాల్ యూనివర్సిటీ ఫిలిపీన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారి దీపావళి శుభాకాంక్షలు నమస్తే రాఘవేంద్ర గారు నమస్తే విష్ణు గారు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను రాఘవేంద్ర గారు అదేవిధంగా ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఈ నాయిస్ లెస్ చార్ట్స్ తర్వాత ఈ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్ ఉన్నాయి కదా సో ఇవి కాక ఇంకా ఏమేమి ఉన్నాయి వాటి ఇంపార్టెన్స్ ఏంటంటారు సో మీరే అన్నారండి నాయిస్ లెస్ చార్ట్స్ అని సో వీటిలో నాయిస్ అనేది తక్కువగా ఉంటుంది ఆబ్జెక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన స్క్రీన్ చూపించి సో పాయింట్ అండ్ ఫిగర్ కానివ్వండి రెన్కో కానివ్వండి హ్యాకినషి ఇంకా కాగి లైన్ బ్రేక్ అనే చార్ట్స్ కూడా ఉన్నాయి సో మనకి సఫిషియంట్ టూల్స్ లేవు కాగి లైన్ చార్ట్ని అనలైజ్ చేయడానికి బట్ నేను నా ఎనాలిసిస్లో పాయింట్ అండ్ ఫిగర్ రెన్కో అండ్ హ్యాకినెషిని వాడతాను ఇందులో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే మీరు సేమ్ స్ట్రాటజీని ఇన్వెస్టింగ్ నుంచి ఇంట్రాడే ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సిల్లింగ్ కూడా అదే యూస్ చేయొచ్చు సో ఇప్పుడు ఈ నాయిస్ లెస్ చార్ట్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్క్రీన్ పైన డౌతీరీ ఇంతకుముందు ఏదైతే మనం చూసామో దాన్ని ఒకసారి నెవర్ వేసుకుందాము ఇక్కడ నేను ఫస్ట్ నాయిస్ లెస్ చార్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు ఫస్ట్ ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేసి చూపిస్తాను ఆ తర్వాత రియల్ టైంలో చూపిస్తాను ఒక చార్ట్ అనేది ఈ విధంగా ఉంటుందండి కాలమ్ ఆఫ్ ఎక్స్ కాలమ్ ఆఫ్ ఓ అనేది మనకి రెడ్ కలర్లో ఉంటుంది ఆ తర్వాత మరలా కాలమ్ ఆఫ్ ఎక్స్ అనేది మన గ్రీన్ కలర్లో ఉంటుంది సో ఈ విధంగా కాలమ్ ఆఫ్ ఎక్స్ కాలమ్ ఆఫ్ ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం డౌ థీరీ ఎలా ఉంది ఇలాగ రైజ్ అయ్యి ఆ తర్వాత పుల్ బ్యాక్ వచ్చి రైజ్ అయ్యి పుల్ బ్యాక్ వచ్చి రైజ్ అయ్యి పుల్ బ్యాక్ వచ్చి రైజ్ అవుతుంది రైట్ అండి సో ఇప్పుడు నేను మీకు పాయింట్ అండ్ ఫిగర్ చాట్ చూపిస్తాను ఇంతే ఉందండి ఇక్కడ చూడండి రైజ్ అయ్యింది పుల్ బ్యాక్ ఇచ్చింది రైజ్ అయ్యింది పుల్ బ్యాక్ ఇచ్చింది రైజ్ అయ్యింది పుల్ బ్యాక్ ఇచ్చింది రైజ్ అయింది పుల్ బ్యాక్ ఇచ్చింది రైజ్ అయింది సో డవ్ ఏం చెప్పారు ఒక బుల్లిష్ స్టాక్ అనేది బుల్లిష్గా ఉన్నంత వరకు హయ్యర్ హైస్ని చేసుకుంటూనే వెళ్తుంది రైట్ అండి సో ఇంత క్లియర్గా మనకి ఎంట్రీస్ అండ్ ఎవ్రీ టైం మీరు కర్సర్ చూపించినట్లు ఎప్పుడైతే నేను ఎంట్రీస్ తీసుకుంటామో మన లాస్ అనేది ప్రీవియస్లో నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి మారిపోతూ ఉంటుంది అంటే మీరు ట్రేడ్లో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సిన పని ఉండదు మీకు ఎప్పుడైతే మీకు స్టాప్లా హిట్ అవుతుందో ట్రైలింగ్ స్టాప్లా హిట్ అవుతుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు సో ఇది మనకి రెన్కోలోని యూజ్ చేయొచ్చు హైకెనేషిలో కూడా యూస్ చేయొచ్చు బట్ పాయింట్ అండ్ ఫిగర్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ చూడండి డెసిషన్ టేకింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకని మీరు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఎంట్రీస్ ఇక్కడ తీసుకుంటారు అవునా ఈ అబౌవ్ మీరు ఎంట్రీస్ తీసుకుంటారు మీ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు మరలా మీ పొజిషన్ ఇంక్రీస్ చేసుకుంటారు ఇక్కడ స్టాప్ లాస్ వస్తుంది మరలా ఇక్కడ మీరు పొజిషన్ ఇంక్రీజ్ చేసుకుంటారు స్టాప్ లాస్ దీనివల్ల మీరు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కాదు స్టాక్ నేను మీకు చెప్పాను ఒక ఎకరం పొలం ఉంటే ఎంతవరకు ఉందో మ్యాక్సిమం మనం తీసుకోవచ్చో ఆ స్టాక్లో స్ట్రెంగ్త్ ఎక్కడి వరకు అయితే మ్యాక్సిమం ఉంటుందో ఆ స్ట్రెంగ్త్ని మనం తీసుకోవచ్చు సో ఇది మనకి బెనిఫిట్ ఆఫ్ నాయిస్ లెస్ చాట్ ఎస్పెషల్లీ మనకి పాయింట్ అండ్ ఫిగర్ అంటే ఇప్పటివరకు మీరు చెప్పినట్టు ఈ జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ కంటే అంటే మరింత పర్ఫెక్ట్గా ఈ హ్యాక్ ఇన్ హ్యాషి తర్వాత రెంకో చాట్స్తో మనం పొజిషన్స్ తీసుకోవచ్చు అంట నిజమే ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు మీరు కేవ ఏ విధంగా అయితే పాయింట్ అండ్ ఫిగర్లో మీరు చూసారో అదే విధంగా హ్యాకిన్ అండ్ మనకి వచ్చిన రెన్కో కూడా ఆబ్జెక్టివ్ సిస్టమ్స్ అండి ఆబ్జెక్టివ్ నేను మీకేం చెప్పాను ఇక్కడ స్క్రీన్లో చూడండి ఇది మీకు అవుట్ నాకు అవుట్ కానీ ఇక్కడ మన మన సుమన్ టీవీ మనీ చూసే వ్యూవర్స్ అందరికీ బ్రేకౌటే కానీ మనం క్యాండిల్ స్టిక్స్లో చూసిందంటే ఒకరు లేదండి ఇది అవుట్ కాదు ఇది ప్రాపర్ అవుట్ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుట్ కాదు దీనికి వాల్యూమ్ లేదు ఇది ఇక్కడ ఉంది అది ఇక్కడ ఉంది ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అందుకని దట్ ఈస్ సబ్జెక్టివ్ అలా కాకుండా ఆబ్జెక్టివిటీ వచ్చినప్పుడు ఎనాలిసిస్ అనేది సింపుల్ అవుతుంది డెసిషన్ టేకింగ్ అనేది ఈజీ అవుతుంది మన ఫైనల్లీ యాజ్ ఏ ట్రేడర్ మన జాబ్ అనేది సులభతరం అయిపోతుంది ఓకే అయితే అంటే మీరు చెప్పినట్లు అసలు ఈ హ్యాకిన్ హ్యాషి ఈ క్యాంటలిస్టిక్స్ మనం అసలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం చూసాం కదండి పాయింట్ అండ్ ఫిగర్ మనకి ఎగ్జాక్ట్లీ డౌ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారో అదే విధంగా మనకి ఇక్కడ కనిపించింది హేకినెషి కూడా వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ స్టడీస్ అండి నేను మీకు ఇక్కడ ఒక క్యాండిల్ చూపిస్తాను ఓకే ఇది చూడండి మీకు స్క్రీన్ పైన హేకినెషిలో మీరు వెతికి వెతికి చూసిన విష్ణు గారు ఇది మీరు అడుగుతున్న హేకినెషి ఇక్కడ చూడండి ఇది గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో అది బుల్లిష్ క్యాండిల్ రెడ్ కలర్లో ఏదైతే ఉందో అది బేరిష్ క్యాండిల్ అండ్ విక్స్ చూడండి అటు ఇటు తోకల్లాగా షాడోస్ అంటాము మనం విక్స్ అంటాము టైల్స్ అంటాము ఇవి ఇండెసిషన్ క్యాండిల్ ఓకే అండి ఇప్పుడు నేను మీకు ఒక చార్ట్ ఓపెన్ చేస్తానండి ఇందులో ఈ హైకి చార్ట్ ఒకటి ఓపెన్ చేస్తాను ఇందులో ఈ మూడు కన్నా మీకు ఇంకా ఏవైనా ఇతర క్యాండిల్స్ కనపడుతున్నాయేమో చెప్పండి ఇక్కడ మీరు చూసినట్లయితే బేరిష్ క్యాండిల్ ఇక్కడ మీరు చూసినట్లయితే బుల్లిష్ ఇక్కడ మీరు చూసినట్లయితే డోజీ ఇక్కడ చూసినట్లయితే డోజీ ఇక్కడ మీరు చూసినట్లయితే బేరిష్ మిగతావన్నీ బుల్లిష్ ఇక్కడ డోజీ బేరిష్ బుల్లిష్ సో డెసిషన్ అనేది ఆబ్జెక్టివిటీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది సో అందుకని నా అనాలిసిస్ని నేను స్లో స్లోగా పాయింట్ అండ్ ఫిగర్కి రెన్కోకి హెకినెషికి తీసుకొచ్చాను విష్ణు గారు ఇంతకుముందు మనం చూసిన చార్ట్ ఏదైతే ఉందో అండి ఇది మ్యూచువల్ ఫండ్ పైన నేను చూపించాను మీకు హైకినేషి ఎప్పుడు నేను ఈ ఇలాంటి ఒక సిస్టమ్స్ కోసం చూస్తూ ఉండేవాడిని అండి మీరు లాంగ్ టర్మ్కి చేసిన షార్ట్ టర్మ్కి చేసిన సిస్టమ్ అనేది క్లారిటీగా ఉండాలి ఇప్పుడు నేను ఇది లార్జర్ టైం ఫ్రేమ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ట్రేడ్ ఇంట్రాడే ట్రేడ్ చూపిస్తాను ఇది నా స్టూడెంట్ అండి శ్రీధర్ అనే ఇతని పేరు ఈయన ఇవాళ ఇదే హేకినేషి యూస్ చేసి మనకి ట్రేడ్ అనేది తీసుకున్నారు ఓకే సో ఇది ఇక్కడ చూడండి ఎక్కడైతే మనకి బేరిష్నెస్ నుంచి బుల్లిష్ ఇక్కడ ఇది డోజీ ఇంతకు మనం ఇక్కడ చూడండి ఏమన్నా ఈ మూడు క్యాండిల్స్ బుల్లిష్ బేరిష్ డోజీ క కాకుండా ఇక్కడ ఏమన్నా కనిపించాయండి లేదు రైట్ సో ఇక్కడ సెకండ్ క్యాండిల్కి మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇది బేరిష్ అండి డోజీ ఫార్మ్ అయింది బుల్లిష్ ఫార్మ్ అయింది అవునా అండి సో ఇక్కడ నుంచి ఎంట్రీస్ తీసుకోవచ్చు ఇక్కడ ఎక్కడైతే డోజీస్ బేరిష్ ఫార్మ్ అవుతున్నాయో ఎగ్జిట్స్ తీసుకోవచ్చు మరలా ఇక్కడ ఎంట్రీస్ తీసుకోవచ్చు ఇది ఇవాళ ఇతను నాతో టెన్ టెన్ ఏఎంకి పోస్ట్ చేసిందండి దీని యొక్క రిజల్ట్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు మ్యూచువల్ ఫండ్స్కైనా ఇన్వెస్ట్మెంట్స్కైనా ఇంట్రాడే ట్రేడింగ్కైనా సింపుల్